నందిగా నియోజకవర్గంలోని ఇంచుమించు అన్ని నాలుగు మండలాల్లో కూడా సుమారు 100 మందిని సోషల్ మీడియా యాక్టివిటీస్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని సోషల్ మీడియా యాక్టివిస్టులుగా ముద్రించి వాళ్ళు ప్రభుత్వానికి ఏదో చెడ్డ పేరు తీసుకొస్తున్నారనో లేకపోతే ప్రభుత్వంలోని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారని చెప్పి వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టి 100 మందిని కేసులు పెడితే ఈరోజు ఒక్క కంజీచర్ల మండలం పెండేల గ్రామంలో 170 మందిని ఒక గ్రూపులో 170 మందిని నోటీసులు ఇచ్చి వాళ్ళందరినీ పిలిపించి ఆ టౌన్ ఆ మండల సిఏ గారు కావచ్చు ఎస్ఏ గారు కావచ్చు కానిస్టేబుల్ కావచ్చు చిత్రహింసలు పెట్టడం అనేది బహుశా దేశ చరిత్రలో ఎక్కడ కూడా జరుగుండదు. ఇది తప్పకుండా వైలేషన్ ఆఫ్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్కి వ్యతిరేకంగా జరుగుతుంది. ఇది తప్పకుండా ఈ పెద్దలు ఎవరైతే తెలుగుదేశం పార్టీ పెద్దలు ఉన్నారో ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు ముఖ్యమంత్రి సూచన మేరకు లోకేష్ గారి సూచన మేరకే ఈరోజు సోషల్ మీడియా యాక్టివిస్టులందరినీ కూడా అంతమోదించాలని చెప్పి ఈరోజు రాష్ట్రం అంతా కూడా అరెస్టుల పర్వం నడుస్తుంది. మరి ఒక్కసారి 170 మందిని అరెస్ట్ చేయడం లేకపోతే పోలీస్ స్టేషన్ పిలిపించడం అంటే ఏంటనేది అడుగుతున్నాను. ఈ 170 మంది కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఆఫీస్కి వచ్చి అయ్యా మేము అందులో గ్రూపులో మెంబర్గా ఉన్నాం, మేము ఏమీ పోస్ట్ చేయకపోయినా సరే మేమేమీ కూడా స్పందించకపోయినా సరే కేవలం గ్రూపులో ఉన్నామనే కారణంతో మమ్మల్ని స్టేషన్కి పిలిచి మమ్మల్ని చిత్రవదలు చేస్తున్నారు, ఇది మానవ హక్కుల ఉల్లంఘనకు రాదా అని అడుగుతుంటే ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలుగుదేశం పార్టీ వారిని అడుగుతున్నాం. మరి ఇదే డీజీపీ గారు మాట్లాడుతూ ఉంటారు తప్పు చేసిన వాళ్ళు 30 సంవత్సరాల తర్వాత శిక్షిస్తాం, శిక్షించే హక్కు పోలీసులకు ఉంది అని చెప్తున్నారు కదా. మరి ఈరోజు మీ పోలీసులే ఈరోజు తప్పు చేస్తుంటే మరి ఆ పోలీసుల్ని శిక్షించవలసిన బాధ్యత మీ మీద లేదా అని అడుగుతున్నాం. 170 మంది ఒక గ్రూపులో మెంబర్గా ఉన్నందుకు మీరందరినీ కూడా నోటీసులు ఇస్తారా? మరి నోటీసులు ఇచ్చే ఫలమైతే అదే గ్రూపులో కాకుండా వివిధ తెలుగుదేశం పార్టీ గ్రూపుల్లో ఆ ఊర్లోని గ్రూపుల్లో ఈరోజు మాజీ ముఖ్యమంత్రి మా ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత వ్యంగ్యంగా పోస్టులు పెట్టి ఇంత వ్యంగ్యంగా ఇంత అసభ్యకరంగా ఫోటోలు పెట్టి మార్ఫింగ్ చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని తోలనాడుతున్నారే, మరి ఆ విధంగా మీరు ఆ తెలుగుదేశం గ్రూపుల్లో ఉన్న మెంబర్లందరికీ కూడా ఏ విధంగా అయితే నోటీసులు ఇచ్చారో ఇటువంటి నోటీసులు మీరు ఇచ్చే ధైర్యం పోలీసులకు ఉందా అని అడుగుతున్నాను. ఏ విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని వివిధ సోషల్ మీడియా ద్వారా హింసించారో హింసిస్తున్నారో ఇటువంటి నోటీసులు వాళ్ళకి మీరు ఎందుకు ఇవ్వరని నేను అడుగుతున్నాను. ఈ నోటీసులు వెనక న్యాయబద్ధత ఏంటి అని అడుగుతున్నాను. ఇంతమంది సోషల్ మీడియా కార్యకర్తల్ని ఈరోజు పిలిచి చిత్రవదనం చేసి చెప్పుకోలేని విధంగా స్టేషన్లో ఎస్ఐ కొడుతుంటే అర్థనాదాలు పడి రక్షించమని చెప్పి ప్రాధేయపడుతుంటే నాయకులు వెళ్ళినా సరే స్టేషన్కి స్టేషన్లో నాయకులను కూడా లోపలికి ఎలా చేయకుండా ఇటువంటి చిత్రవదలు చేస్తున్నారే, ఇది న్యాయం అని అడుగుతున్నారు.